Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బద్వేలు ఉప ఎన్నికలో బిగ్ ట్విస్ట్, టీడీపీ బీజేపీ మనసు మార్చుకుంటాయా? ఏపీ రాజకీయాల్ని ఓ మలుపు తిప్పబోతున్నట్లు ప్రచారం సాగుతున్న బద్వేలు ఉప ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఇందులో భాగంగా అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ ఆ తర్వాత ఏకగ్రీవానికి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంది. అలాగే టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఏకగ్రీవం మాట ఎత్తిన వైసీపీ ఇప్పుడు లక్ష మెజారిటీ సాధిస్తామని చెబుతోంది. ఇదే క్రమంలో బద్వేలులో పోటీ కోసం సిద్ధమైన జనసేన ఆ తర్వాత బీజేపీ పోటీ చేస్తుందని తెలిసి ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా వరుస ట్విస్టులతో సాగిపోతున్న బద్వేలు పోరులో మరో ట్విస్టుకు రంగం సిద్ధమవుతోంది. కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఖాళీ కావడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహణకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ కూడా ప్రకటించారు. దీంతో ఈ నెల 30న బద్వేల్ ఉప ఎన్నిక నిర్వహణకు వీలుగా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి, వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తరువాత మరో నామినేషన్ దాఖలు అవుతుందా లేదా అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. బద్వేలు ఉప ఎన్నిక కోసం గతంలో 2019 పోటీ చేసి ఓడిన అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ను బరిలోకి దింపాలని నిర్ణయించిన టీడీపీ అందరికంటే ముందు ఆయన పేరు ప్రకటించింది. దీంతో బద్వేలు పోరు ఆసక్తికరంగా మారుతుందని అంతా భావించారు. కానీ వైసీపీ ఏకగ్రీవ ప్రకటన తర్వాత పునరాలోచనలో పడిన టీడీపీ తీవ్ర మల్లగుల్లాల తర్వాత అక్కడ పోటీ నుంచి విరమించుకుని దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యురాలైన డాక్టర్ సుధా ఎన్నికను ఏకగ్రీవానికి సహకరించాలని నిర్ణయించుకుంది. దీంతో మిగతా విపక్షాలు ఏం చేయబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది. బద్వేలు ఉప ఎన్నికలో తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణం నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై వైసీపీ కూడా సుదీర్ఘ కసరత్తు చేసింది. చివరికి వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధాకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ఉప ఎన్నికలోనూ తమదే విజయంగా ఓవైపు చెప్పుకున్న వైసీపీ ఏకగ్రీవం చేయాలని విపక్షాలు భావిస్తే ఆహ్వానిస్తామంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఓవైపు విజయంపై ధీమాగా ఉంటూనే మరోవైపు ఏకగ్రీవం పేరుతో వైసీపీ ఎందుకో ట్విస్ట్ ఇచ్చిందన్న చర్చ మొదలైంది. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేన పార్టీ మిత్రపక్షం బీజేపీకి తన అభిప్రాయం చెప్పింది. గతంలో హైదరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నికలోనూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాం కాబట్టి బద్వేలులో తమకు మద్దతు ఇవ్వాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనకు స్పందనగా బీజేపీ నేతలు అధిష్టానం అభిప్రాయం తీసుకుని చెబుతామని జనసేనకు తెలిపారు. కానీ బీజేపీ అధిష్టానం నుంచి స్పందన వచ్చేలోపే జనసేన ఈ పోటీ నుంచి విరమించుకుని దివంగత ఎమ్మెల్యే కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఏకగ్రీవానికి సహకరిస్తామని చెప్పేసి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో బీజేపీ ఇరకటంలో పడింది. అయితే అంతే వేగంగా కోలుకుని జనసేనకు మరో ట్విస్ట్ ఇచ్చింది. బద్వేల్పూరులో జనసేన ఎప్పుడైతే పోటీకి దిగాలని భావించిందో అప్పుడే తాము కూడా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ మంతనాలు మొదలుపెట్టింది. అయితే వెంటనే తమ అభిప్రాయం చెప్పేస్తే మిత్రపక్షం జనసేన నుంచి ఇబ్బందులు తప్పవని భావించిన బీజేపీ కొన్ని రోజులు మౌనం వహించింది. చివరికి జనసేన అక్కడ పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటన చేసిన 24 గంటల తర్వాత స్పందించిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాము మాత్రం పోటీ చేస్తామని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మిత్రపక్షం జనసేన తప్పుకున్న స్థానంలో పోటీకి బీజేపీ తెరలేపింది. దీంతో బద్వేలులో వైసీపీతో పోటీకి బీజేపీ సిద్ధమైపోయినట్లే అయింది. అయితే మిత్రపక్షం జనసేన తమను వదిలించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో వారిని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పుడు ఏకగ్రీవం అవుతుందని భావించిన బద్వేలు పోరు కాస్త ఉప ఎన్నికకు దారితీసేలా ఉంది. వైసీపీ చేసిన ఏకగ్రీవం ప్రతిపాదనకు టీడీపీ, జనసేన మద్దతిచ్చినా బీజేపీ మాత్రం పోటీకి దిగాలని నిర్ణయించుకోవడంతో అక్కడ పోటీ అనివార్యమవుతుంది. అప్పుడు ఏకగ్రీవం కాకుండా ఉప ఎన్నిక జరిగే చోట తాము తప్పుకోవడం సరైంది కాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే జనసేనలోనూ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బద్వేలులో పోటీ కోసం టీడీపీ, జనసేన కూడా సిద్ధమయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఎలాగో బీజేపీ పోటీ చేస్తోంది కాబట్టి ఎన్నిక ఏకగ్రీవం కాదు, దీంతో తాము పోటీ చేస్తేనే మంచిదని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీతో తెగదెంపులకు సిద్ధమవుతుందన్న ప్రచారం సాగుతుందన్న జనసేన కూడా తాము కూడా పోటీకి సిద్ధమైతే ఎలా ఉంటుందన్న దానిపై మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో టీడీపీ, జనసేన కూడా బద్వేలులో పోటీకి సిద్ధమైతే ఖచ్చితంగా ఇదే అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ కానుంది.